సత్యాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనకి కష్టాలు తీరాలి, అలాగే సుఖాలు కావాలి అంటే డబ్బు కావాలి. డబ్బు కావాలి అని అంటే సాక్షాత్తు అమ్మవారైన లక్ష్మీదేవిని, తర్వాత వెంకటేశ్వర స్వామిని, తర్వాత గోదాదేవిని పట్టుకోవాలి. ఏ అవతారం ఎత్తినా సరే, వెంకటేశ్వర స్వామి ఏ అవతారం ఎత్తినా కూడా ఈ తల్లులిద్దరూ పక్క పక్కన ఉంటాం, అలాగే మనం సేవించుకుంటాం అన్నది మనకు తెలుసు. మనకి భూములు కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా కూడా శ్రీదేవిని భూదేవిని కూడా మనం ఆరాధించుకోవాలి. మనందరికీ కూడా గజలక్ష్మి కాయిన్, మన బాలాజీ వాళ్ళందరూ కూడా మాక్సిమం గజలక్ష్మి కాయిన్ తీసుకెళ్ళడం, వాళ్ళు ఆరాధించుకున్న తర్వాత అమ్మ బాగుందని చెప్పడం కూడా నాకు జరిగింది. అలాగే ఇప్పుడు నేను గజలక్ష్మి కాయిన్తో పాటు మనకి గోదాదేవిని కూడా, ఇంట్లో వెండి గోదాదేవిని కూడా ఆరాధించుకుంటే చక్కగా ఇంట్లో ప్రశాంతత, రూపాయలకు లోటు లేకుండా. అందులోనూ మీకు నేను ఎప్పుడు చెప్తుంటాను, మా గురువుగారు చెప్పేవారు, గోదాదేవిని గనక ఆరాధించిన ఇంట్లో గోదావులు నిండేలాగా డబ్బు వస్తూనే ఉంటుంది అని అన్నారు. అంటే మనం చేసే దాన్ని బట్టి, ఆ తల్లి పాదాల మీద మనసు పెట్టి పూజించడం వల్ల ఆ తల్లి అనుగ్రహం అనేది మనకి శీఘ్రంగా కలుగుతుంది. మీరు ఎవరైనా సరే వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు గనక కనుక్కున్నట్టయితే గోదాదేవి గురించి ఎంతో విశేషంగా చెప్పడం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ తల్లిని మేము అంత అందంగా ఆరాధిస్తాము, అంత అందంగానూ మమ్మల్ని కరుణిస్తుంది, అందులో సందేహమే లేదు. అయితే మీకు ఎవరికైనా కావాలి అని అంటే కనుక బుక్ చేసుకోండి. మీకు ముందు వీడియోలో నేను ఆ తల్లిని చూపించాను, బుక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అసలు ఈ తల్లిని ఎలా ఆరాధించాలి, ఎలా ఆరాధించడం, అటు గజలక్ష్మీదేవిని ఇటు గోదాదేవిని ఆరాధించటం వల్ల మన ఇంట్లో ఎలాంటి రూపాయికి లోటు లేకుండా మెల్లమెల్లగా మనం ఉచ్చస్థితికి ఎలా వెళ్తాము. అందులోనూ మీకు చూడండి, రేపు నాకు దీపావళికి మెయిన్గా నేను దీపావళికి పూజ అనేది చేస్తాను తల్లికి. ఎందుకంటే నిరుడు మనందరికీ కూడా కుబేర యంత్రాలు నేను పంపించాను, ఈ సంవత్సరం అడుగుతున్నారు, కానీ కొంతమందికి మాత్రం చేయించాను నేను. ఆ కుబేర యంత్రాలకు కూడా మీరు దీపావళి 3 రోజుల్లో మీరు ఎలా పూజ చేయాలి ఆ యంత్రానికి అన్నది నేను చెప్తాను. అలాగే గజలక్ష్మి కాయిన్కి కూడా మీరు ఎలా చేయాలన్నది నేను చెప్తాను. అలాగే మనకి ఇంక ఈ గోదాదేవి కూడా ఉందనుకోండి, ఈ తల్లిని కూడా మీరు ఎలా ఆరాధించాలి అన్నది కూడా నేను చెప్తాను. అందులోనూ 3 రోజులు అంటే దీపావళి 3 రోజులు పూజ చేసేసిన తర్వాత గబగబ ప్యాకింగ్లు చేసి మీకు పంపించేస్తే మీ దగ్గరికి ధనుర్మాసం వచ్చేటప్పటికి ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళందరి ఇంటికి కనుక ఆ తల్లి వచ్చేస్తే కనుక అప్పుడు నేను చెప్తాను ఆ తల్లిని ఎలా ఆరాధిస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం అనేది నిలబడుతుంది, స్థిరంగా ఉంటుంది. చూడండి, నేను బీరువా చెప్పాననేసి బీరువా పెట్టుకున్నాక చాలా బాగుందమ్మా అన్నారు. మీరు బీరువాలో పెట్టుకోవచ్చు, పరసలో పెట్టుకోవచ్చు, ఈ దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు, ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు. గోదాదేవిని ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడ గోదావులు నింపుతుంది, అంటే ఆ తల్లి ఆకర్షింపబడుతుంది, డబ్బు అనేది ఆకర్షింపబడుతుంది. కానీ ఈ తల్లిని చేయించాలనేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటే ఆఖరికి నాకు ఇప్పుడు ఈ తల్లి చెన్నైలో చేయించడం ద్వారా మీ అందరికీ నేను పంపించగలుగుతున్నాను, అందులోనూ నేను చేయించుకోగలిగాను. కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అలాగే మీరు రిప్లై ఇవ్వడం అంటే 1 రోజు 2 రోజులు టైం పడుతుంది, మీరేం కంగారు పడదు, ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తారు. అలాగే మీరు తెప్పించుకోవాల్సింది ఏంటంటే నాకు దీపావళికి అయిపోవాలి, అంటే దీపావళికి ముందే మీరు తెప్పించుకునే వాళ్ళు ఎవరైనా సరే తెప్పించుకుంటే మీ గోత్రనామాలతోటి చక్కగా నేను పూజ అనేది చేయించేయడం అనేది ఉంటుంది. సరే, పరిహారాల్లో కనుక వెళ్ళినట్టయితే చాలా మందికి అండి చాలా రకాల డౌట్లు, అంటే మనిషి అంటేనే సహజంగా డౌట్లు అనేవి ఉంటాయనుకోండి, నేను కాదనను. కాకపోతే అంటే డౌట్లు ఉండొచ్చు కదండి, మరీ వెర్రి రకమైన డౌట్లు ఉంటే చాలా చాలా కష్టం అనిపిస్తుంటుంది. అందులోనూ మనం కొన్ని పరిహారాలు చేయొచ్చు, కొన్ని పరిహారాలు చేయకూడదు. చేసినట్టయితే చాలా చాలా అంటే ఉన్న స్థితి నుంచి మళ్ళీ మనం ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితులు వస్తాయి. కానీ చాలామంది నాకేంటంటే మా వాళ్ళకి ఫోన్ చేసి, మీకు నేను ముందు వీడియోలో నేను చెప్పాను నిమ్మ దీపాల గురించి, అంటే అదేంటి రాహుకాల దీపం గురించి చెప్పండి అమ్మా అనేసి చాలామంది అడుగుతున్నారు. నిమ్మకాయ దీపం ఎలా వెలిగించాలి రాహుకాల టైంలో అనేసి అడుగుతున్నారమ్మా, దీని గురించి అడుగుతున్నారు, మీరంట చెప్పమంటున్నారమ్మా అని అంటే, సరే నేను ఇప్పటి వరకు ఎవరికి కూడా అదేంటి రాహుకాలంలో నిమ్మడిప్పల్లో దీపం ఇలా పెట్టండి అనేసి నేను ఎవరికి చెప్పలేదమ్మా. ఎందుకు చెప్పలేదు అని అంటే దీనికి ఒక రకమైన కొంచెం ఇబ్బంది పెట్టే గుణం అనేది ఉంటుంది.
నాకేంటి అంటే నేను మీకు ఎప్పుడూ కూడా చూడండి నేను వెంకటేశ్వర స్వామి గురించో నరసింహ స్వామి గురించో రాముడు గురించో లేదంటే ఆంజనేయ స్వామి గురించి లక్ష్మీదేవి గురించి గోదాదేవి గురించి వీళ్ళ గురించి చెప్తాను ఎందుకంటే సాత్వికంగా మన జీవితాన్ని సునాయసంగా గట్టెక్కించడం అనేది వీళ్ళకి సాధ్యమవుతుంది ఈ దుర్గమ్మని అమ్మవార్లకి అంటే రాహుకాలంలో చేసే ఈ నిమ్మకాయ గురించి నేను చెప్పేది ఏంటంటే కొంచెం రౌద్రంతో కూడుకున్నది అంటే అది అందరికీ నప్పదు కాబట్టి నేను ఏంటంటే అందరికీ నప్పే రకంగా నేను చెప్తున్నాను అందరికీ నప్పనిదైతే అంటే కొంతమందికి నప్పుతాది కొంతమందికి నప్పదు అన్నప్పుడు నేను గబుక్కుని చెప్పను ఎందుకంటే పిల్లలు అంటే మీరు చేసేస్తారు చేసిన తర్వాత అక్కడ ఏదైనా కష్టం వచ్చిందనుకోండి దానివల్ల కష్టం వచ్చిందన్న సంగతి మీ మనసుకి తెలియక మీరు మళ్ళీ ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతారన్న భయం నాకు అలాగే ఇప్పుడు నేను చెప్పే రెమెడీల్లో కూడా చాలా మట్టుకి ఏంటంటే కొంతమంది కాదండి 100%లో 95% మందికి కలిసి వచ్చింది కనీసం 5% కలిసి రాకపోవడానికి వాళ్ళ పెళ్లి డేటు తర్వాత వాళ్ళ ఇంటి ఉంటున్న ఇంటి దిశలు ఇలాగా వీటి వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇది అందరికీ పాపం వాళ్ళకి కూడా తెలిసిన విషయం ఎందుకంటే కొంతమంది నా దగ్గరికి వచ్చాక జాతకం చూపించుకున్న తర్వాత అప్పుడు పరిహారాలు బాగా పనిచేస్తున్నాయమ్మ అని కూడా చాలామంది అని అంటున్నారు దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ విషయం గురించి నేను ఎందుకు చెప్పలేదు అని అంటే మీకు చెప్తున్నాను కదా రౌద్రంతో కూడుకున్నది ఇప్పుడు చూడండి అమ్మవార్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు నిమ్మకాయలు పట్టుకెళ్తారు అలాగే భద్రకాళి ఇలాగా అంటే శక్తుల్ని ఆరాధించడానికి నిమ్మకాయలు పట్టుకెళ్తారు అలాగే పట్టుకెళ్ళిన నిమ్మకాయలు తీసుకొచ్చి ఇంటి గుమ్మానికి కడుతుంటారు ఇలా మీకు నేను ఎక్కడైనా సరే నా వీడియోలో ఇన్ని వేల వీడియోల్లో చూడండి నిమ్మకాయలు తీసుకొచ్చి మీరు గుమ్మానికి కట్టండి అన్న ఇది కూడా నేను ఎక్కడా నేను చేయలేను అంటే నేను ఇంకోటి అని కాదు గుమ్మడికాయ గురించి ఇట్ల గురించి చెప్తాను కానీ నిమ్మకాయ గురించి చెప్పలేదు ఎందుకంటే అందరికీ నప్పదు అంతే నా ఉద్దేశం ఏంటంటే ఇంకోటి కాదు నప్పదు అనేసి సరే రాహుకాలంలో దీపం పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే చాలామందికి అంటే రాహుకాలంలో నిమ్మకాయని ఎలా చేస్తారంటే నిమ్మకాయని చక్కగా ఎల్లో కలర్లో ఉన్న కాయని తీసుకుని కోసేసి దాన్ని డిప్పల్ని ఇలా ఉంచి దానికి ఉన్న గుజ్జునంతటిని తీసేసి అందులో నువ్వుల నూనె పోసి అందులో దీపం వేసి ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి రాహుకాలం టైంలో అక్కడ దీపం పెడితే మీ కష్టాలు తీరిపోతాయి మీరు అతిశీఘ్రంగా కోటీశ్వరులు అయిపోతారు మీకు ఉన్న బలంగా అప్పులు తీరిపోతాయి అనేసి చాలామంది పాపం వీడియోలు చేస్తుంటే అవి చూసి వీళ్ళు చేసిన తర్వాత ఇంకా ఇబ్బందుల్లోకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అలా చేయడం అనేది అందరికీ నప్పదు ఆ నప్పకి ఏమవుతుందంటే కష్టాల్లోకి వెళ్ళిపోతాను కానీ మీకు సులువైన మార్గం నేను చెప్తాను ఏంటంటే మీకు నేనేమని చెప్తున్నాను నిమ్మడిప్పల్లో మనం దీపం పెట్టడం వల్ల మనకి నప్పదు అని అంటున్నాను కానీ రాహుకాలాన్ని ఈజీగా మనం ఆ తల్లిని అనుగ్రహించమని కోరుకుంటూ మనం ఈజీగా మన కష్టాలని తీర్చుకోవచ్చు మనకి ఏదైనా ఆటంకాలు ఉంటే తొలగించుకోవచ్చు ఎలా తొలగించుకోవాలంటే ప్రతిరోజు కూడా మనకి రాహుకాలం టైంలో మీరు ముందే చక్కగా స్నానం చేసి సిద్ధంగా అంటే అమ్మవారి గుడికి వెళ్తారు ఇంట్లో ఆసనం వేసి కూర్చుంటారు కూర్చోండి కూర్చుని ఏం చేస్తారంటే రాహుకాలంలో ఎక్కువ శాతం దుర్గాదేవిని ఆరాధిస్తారు ఎవరైనా నాకు మొన్న నవరాత్రుల్లో అయితే ఎంతమందో ఫోన్లు అంటండి వీళ్ళకి దుర్గాదేవికి మేము అదేంటి ఎలా దీపాలు పెట్టాలమ్మా నిమ్మడిపల్లో అనేసి నేను ఎవరికి చెప్పలేదు కాబట్టి వీళ్ళకి తెలుసు కాబట్టి చెప్పారు అయితే ఏం చేయాలంటే చక్కగా ఆసనం వేసుకుని ఒక రెండు అగరత్తులు మంచిగా వెలిగించుకుని అక్కడ కూర్చుని దుర్గాదేవి మంత్రాన్ని అంటే ఫస్ట్ మనం వినాయకుడికి నమస్కారం చేసుకోవాలి చేసుకోవాలి అంటే ఓం గం గణపతి అయ్యే నమః అనేసి ఆ స్వామికి దండం పెట్టుకుని ఈ రాహుకాలం టైంలో అమ్మ మంత్రాన్ని నేను జపిస్తున్నాను కాబట్టి శీఘ్రంగా ఆ తల్లి నన్ను కరుణించేలా చేయి స్వామి అనేసి దండం పెట్టుకున్న తర్వాత ఓం ధూమ్ దుర్గాయే నమః ఓం ధూమ్ దుర్గాయే నమః ఈ మంత్రాన్ని గనక రాహుకాలంలో రోజులో ఏ టైంలో వస్తుందో రాహుకాలం చూసుకుని ఆ టైంలో గనక మీరు ఎంతసేపు ఆసనంలో కూర్చొని ఈ మంత్రాన్ని చదవగలిగితే మీకు ధూమ్ దుర్గాయే నమః అనేటప్పటికి ఏమవుతుంది అంటే దుఃఖాన్ని తొలగిస్తుంది దుర్గా ఆ దుర్గాదేవిని ఈ మంత్రంతో గనక ఉచ్చరించినట్టయితే ప్రశాంతంగా కూర్చొని మనం ఉచ్చరించినట్టయితే మీకు ఈజీగా కరుణించడం అనేది ఉంటుంది కానీ దీపం పెట్టమని నేనైతే చెప్పట్లేదు ఎందుకంటే నప్పొచ్చు నప్పకపోవచ్చు ఎందుకు నప్పంది ఎందుకు నప్పింది అనుకోండి అదృష్టమే
ఏం పర్వాలేదు, హాయిగా ఉంటాము, సంతోషంగా ఉంటాము. నప్పలేదనుకోండి కష్టాలు, బాధలు, కన్నీళ్ళు. కాబట్టి మీరు మీరే తేల్చుకోండి. ఒకవేళ పెడితే మీకు బాగోలేదు అంటే పెట్టడం మానేసి చక్కగా మంత్రాన్ని జపించుకోండి. మీకు సమస్య, ఏ సమస్య ఉన్నా కూడా ఆ రాహుకాలం టైంలో దుర్గాదేవిని ధ్యానం చేసుకుంటూ ఆ మంత్రాన్ని గనక జపించినట్టయితే ఆ తల్లి మీ కష్టాలను అయితే తీర్చేస్తుంది. కాబట్టి నేను ఇలా అన్నానని ఎవరిని నేను ఉద్దేశించి నేను చెప్పట్లేదు. ఎవరైనా సరే కష్టాలు కొని తెచ్చుకోవద్దమ్మా, ఉన్న కష్టాలు తీరిపోయేలాగా మనం భగవంతుణ్ణి పట్టుకోవాలనేసి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.